ఆత్మీయులారా, పరమ పావనమైనటువంటి స్వామివారి సాన్నిధ్యంలో ప్రతి శనివారం మనం నిర్వహించుకునే విశిష్టమైనటువంటి సత్సంగానికి మీ అందరికీ శుభాహ్వానం. ఒక స్త్రీమూర్తి ఈరోజు ఎన్నో విశేషాలను చిన్నప్పటి నుంచి స్వామితో సన్నిహితంగా మెలిగిన కుటుంబం నుంచి వచ్చిన వారు ఈరోజు వచ్చున్నారు. అంతేకాకుండా మన ఈ కార్యక్రమము మెల్లమెల్లగా జనాల్లోకి ఎంతగా పోతుందంటే, అనేక ప్రాంతాల నుంచి ఈ విశిష్ట సత్సంగాన్ని చూచి మనం అది ఇంటర్నెట్లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే వేలాది మంది చూచి వాళ్ళ ప్రతిస్పందన తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ సంపూర్ణంగా వెంకయ్యస్వామి కృపా కరుణ లభించాలని ఆశిస్తూ అభిలషిస్తూ మనం విజయవంతమైనటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన ప్రతి వారికి స్వామి రూపులుగా నమస్కరిస్తూ మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు మనకు వస్తున్నటువంటి అతిథులలో చాలామంది ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు. చాలా రోజులుగా కార్యక్రమం చేస్తున్నారు కదా, మీకు వస్తున్న అతిథులందరూ అయిపోలేదా, వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అని. నిజంగా అది పొరపాటు, మేము కూడా మీలాగే అనుకున్నాం. కానీ నిజానికి ఎప్పటికైనా స్వామి భక్తులు, భక్తి పరాయణులు అనేక ప్రాంతాల నుంచి లభిస్తూ ఉంటారనే ఆశతో ఆశంసతో జరుగుతున్న కార్యక్రమం ఇది. మీలో ఎవరైనా కొత్తవారు ఉండొచ్చు గనుక ఈ కార్యక్రమం యొక్క విశేషాన్ని మనం చెప్పుకుంటున్నాం. స్వామివారి దయ వల్ల కొన్ని సంవత్సరాల క్రితం వెంకయ్యస్వామి పరిశోధనా సంస్థని ఏర్పాటు చేసి స్వామి భక్తులైన వారిని ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళి కలిసి ఆయనకు సంబంధించిన అనేక విశేషాలను సేకరించడం ఆయన దయ వల్ల మేము ప్రారంభించాం. ఆ ప్రారంభించినటువంటి కార్యక్రమం మెల్లమెల్లగా చాలా విస్తారమై అనేక మందిని, కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి లక్షలాది మందిని కలిసి వేలాది మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాని ప్రయత్నంగా మొదట శ్రీ స్వామి సచ్చరిత్ర అనే గ్రంథము 4 సంవత్సరాల్లో 4 పునర్ముద్రణలు పొంది అనేక మంది పండితులు, పామరులు, ప్రతివారు, స్వామి భక్తులు చేత ఎన్నో ప్రశంసలు అందుకుంది. తరువాత స్వామి యొక్క అనేక మహత్తరమైన దివ్యత్వపు కోణాలు మనకు అర్థం కావడం ఆరంభమైంది. అంటే అర్థమైందంటే ఇంతవరకు స్వామి గురించి తెలిసింది తక్కువ, తెలియాల్సింది ఎక్కువ అని అర్థమైంది. అప్పుడు ఏం చేసామంటే ఇంకా లోతుగా దాన్ని పరిశీలించడం ప్రారంభించాం. అప్పుడు ఏమర్థమైందంటే ఇంతవరకు భారతదేశంలో ఉద్భవించిన ఋషులు, మహానుభావులు ఎందరైతే ఉన్నారో, ఉదాహరణకి వేదవ్యాస మహర్షి ఉన్నారు. ఆయన ఎప్పటివాడు, ఎన్నో యుగాల ముందటివాడు. ఆయన ఏం చేశారు, ఆయన వేదాలను విభజించాడు. ఆయన ఒకవైపు తాత్వికుడు, ఒకవైపు ఆత్మద్రష్ట, ఒకవైపు వేదాన్ని సంస్కరించినటువంటి వేదవ్యాసుడు. ఈ విధంగా అనేక రకాల మహాన్వితులైనటువంటి వ్యాసుడు నుంచి ఆధునిక మహాత్ముల వరకు ఈ మహాత్ములందరిలో ఏ విశిష్ట గుణాలున్నాయో ఆ గుణాలన్నీ స్వామిలో చరితార్థమయ్యాయని మనకు అర్థమైంది, ఇంకా అర్థమవుతోంది. అందుచేత ఆ కోణంలో మన పరిశోధన ప్రారంభం అవ్వగానే అనేక ప్రాంతాల నుంచి దీన్ని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ మనతో కలిసి పనిచేయడానికి సంసిద్ధమైన ఎందరో పెద్దలు, వదాన్యులు, పుణ్యమూర్తులు, ధన్యజీవులు మనతో చేయి గడిపి పనిచేయడానికి వస్తున్నారు. అది చాలా సంతోషదాయకమైన విషయం. అందుచేత ఇప్పుడు వెంకయ్యస్వామి ఎవరు, గొలగమూడులోనో, కొన్ని పల్లెల్లోనో, ఆ నెల్లూరు జిల్లాలోనో, లేదా తమిళనాడులోనో పర్యటన చేసినటువంటి ప్రశ్నలు చెప్పుకున్న సాధువు కాదు. అరుదైనటువంటి మహాత్ములలో ఒక అరుదైన మహావిశేష గుణ సంపన్నుడు వెంకయ్యస్వామి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆయన గారు నా దేహం విడిచిన తర్వాత చీమల బారులాగా జనాలు వస్తారని, కంచి గరుడ సేవకు వచ్చినట్టు, రంగనాయకుల స్వామి తిరణాళ్ళకు వచ్చినట్టు ఇక్కడికి జనాలు వస్తారు, వారందరికీ మేలు జరుగుతుందని ఆయన ఇచ్చిన వాగ్దానం ఈనాడు నెరవేరుతుంది. ఇక్కడ కూర్చున్న మనమందరం ఆయన పిలుపు మేరకు, ఆశీర్వాదం మేరకు ఇక్కడ ఉన్నాం. అందుచేత ఈ క్షణాలు మన జీవితాల్లో ఎంతో అదృష్టకరమైనవి. అందుచేత సోదరులారా, ఈ సత్సంగం యొక్క ఉద్దేశం 2. ఒకటి, స్వామి భక్తులైన వాళ్ళని ప్రత్యక్షంగా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా స్వామిని చూసి వాళ్ళ పొందిన అనుభూతిని చెప్పించడం ఒక భాగం. రెండవది ఏంటంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆశీస్సుని మనం మరింతగా ఎటువంటి ప్రయోజనాన్ని పొందవచ్చో చెప్పుకోవడం రెండవ భాగం. ఈ రెండు భాగాలు ఈనాటి విశిష్టతరంగమైన సత్సంగంలో భాగము. యథారీతిగా మా అమ్మాయి చిరంజీవి సౌభాగ్యవతి ఇందిరమ్మ అతిథుల్ని పరిచయం చేయడంతో కార్యక్రమం కొనసాగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశిష్ట సత్సంగానికి పడమటి కమ్మంపాడు నుంచి జమ్మన చిన్నక్క గారు విచ్చేసి ఉన్నారు. స్వామివారితో ఎంతో సన్నిహితంగా మెలిగిన భక్తుల కుటుంబాల్లో వీరిది ఒకటిగా చెప్పుకోవచ్చు.
స్వామివారికి చిన్నప్పటి నుంచి ఏమి ఎంతో సేవ చేసి స్వామితో వచ్చిన వారికి అంతా ఆహారం వండి పెట్టడంలో కానీ స్వామిని గురించి ఎన్నో విషయాలు మనకి చాలా విషయాలు చెప్పింది. వీరి అన్న తిరుపాల్ రెడ్డి అని సోమశీల దగ్గర ఆశ్రమం కట్టుకొని పరమానంద స్వామిగా పేరు పొందారు. ఆయన స్వామితో చాలా సన్నిహితంగా మెలిగిన వారు. వారి చెల్లెలు ఈమె చిన్నక్క. ఈమె చిన్నప్పటి నుంచి తన 7-8 సంవత్సరాల వయసు నుంచే తిరుపాల్ రెడ్డి గారు స్వామిని వేరు ఇంటికి తీసుకురావటం, దాంతో ఎక్కువ స్వామితో సన్నిహితంగా మెలిగారు. తిరుపాల్ రెడ్డిని స్వామి తిరుపయ్య అనేవారు. ఒకసారి పెన్నబద్వేల తిప్ప దగ్గర ఉన్నప్పుడు స్వామి ఒకరోజు వీరు మురిగేటి నారాయణ స్వామి అక్కడ జయరామరాజు గారు ఆ చుట్టుపక్కల పల్లెలకి వెళ్ళి ఆహారం తీసుకొస్తుండేవారు కావడి తీసుకెళ్ళి. అప్పుడు ఒకరోజు, ఈరోజు వెళ్ళబడలేదయ్యా, తిరుపయ్య మనకి కావడితో ఘటం తీసుకొస్తున్నాడు, ఉదయం సాయంకాలం సరిపోయేంత ఆహారం తెస్తున్నాడు అని చెప్తారు. కొద్దిసేపటికి ఆయన వస్తారన్నమాట. ఆ విధంగా పంచలింగాల కోణంలో స్వామి ఉన్నప్పుడు కూడా వీరు అన్న చెల్లెలు చాలా ఆహార పదార్థాలు 30-40 మందికి సరిపడేలాగా వీళ్ళు చేయించి అక్కడికి తీసుకెళ్లేవారు. స్వామి ఆహార వ్యవహారాలు కానీ స్వామి యొక్క ఎన్నో స్వామికి సంబంధించిన విషయాలు వారు మనకు తెలుపుతున్నారు. వారి మాటల్లోనే అవన్నీ మనం తెలుసుకున్నాము. మనం ఆడున్నాం అనుకుంటే ఆడున్నాం, ఇప్పుడు వెంకయ్య స్వామి దగ్గర ఉన్నాం. మనకు అండగా దండగా నీడగా వెంకయ్య స్వామి అదిగో అక్కడ ఉన్నాడు. ఆయన దేహంతో ఉన్నప్పుడైతే ఆ దేహం పోద్దని భయపడాలి. ఇప్పుడు ఆ దేహాన్ని విడిచి చిన్మయంగా మనని కాపాడుతాడు, ఎప్పుడూ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కాపాడుతానని చెప్పిన వెంకయ్య స్వామి ఆ సమాధిలో కూర్చొని మనం చూస్తూ ఉన్నారు. నిన్ను నన్ను ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నాడు. కాబట్టి నీకేదైతే గుర్తుందో, మేమందరం మీ ఇంట్లో వాళ్ళం, ఇదేం వీళ్ళు నాకు తెలియదు కదా అంటావేమో, వెంకయ్య స్వామి కోసం నువ్వెట్టు వచ్చావు, నేనెట్టు వచ్చాను, వాళ్ళు కూడా అట్నే వచ్చారు. కాబట్టి నీ మనవాళ్ళు మనవరాళ్ళు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వచ్చి కూర్చొని వెంకయ్య స్వామి గురించి నీకేం తెలుసు అని అడిగినారనుకో, నువ్వేం చెప్తావో అటు చెప్పు. ఇక్కడ నువ్వు మైకుల్లో మాట్లాడకపోయినా పర్లే, దీని ముందు మాట్లాడితే వాళ్ళందరికీ వినిపిస్తుంది, సరేనా? అందుకని నువ్వేమి దాన్ని ఆలోచించకుండా నువ్వు మాట్లాడు. తర్వాత ఇంకొకటి, నువ్వేదైనా మధ్య మర్చిపోయినావు అనుకో, నేను చెప్తా మధ్యలో. వీళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి రాసుకొచ్చినారే, ఆ సంగతులన్నీ దీంట్లో రాసి ఉంటాయి. అయ్యే మళ్ళీ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్తావు వాళ్ళందరూ వింటారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు కదా పొడుదుడు, దేశంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, స్వామికి కొందరు తలనీలాలు ఇచ్చారు, ఇక్కడే ఉన్నారు. ఈ శనివారం ఆయన దగ్గరుంటే వాళ్ళకు కుటుంబాలకు మంచి అవుద్దని, జన్మధన్యం అవుద్దని, రోగాలు రొస్తులు తగ్గుతాయని, కష్టాలు తీరుతాయని, భగవంతుడి తోడు ఉంటుందని, బిడ్డలు బాగుపడతారని, కుటుంబాలు ఉంటాయని, పంటలు పండుతాయని ఇట్లా వచ్చారు. అందుకని నువ్వేం చేస్తావంటే నీకు గుర్తున్న చెప్పు. ఒకవేళ నువ్వు మర్చిపోయినావు అనుకో, ఈడ రాసింది చూసి నేను చెప్తా. కాబట్టి ఈ పని వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఏమయ్య ఈ పని చేస్తే ఏమి అంటావేమో. ఒకటి ఏంటంటే, మనము ఎవరికైనా అన్నం పెట్టామనుకో, అది ఒక్కరోజు ఆకలి తీరితే అయిపోద్ది. గుడ్డలు ఇచ్చినామనుకో, చిరిగిపోతే పోతాయి. ఇల్లు వాకిలి ఇల్లు వాకిలు ఇచ్చామనుకో, ఎప్పుడైనా పోతాయి. శాశ్వతమైంది భగవంతుడి గురించి, మహాత్ముల గురించి చెప్పుకుంటే వీళ్ళలో ఏ ఒక్కరికి మంచి జరిగినా మన జన్మ ధన్యమే కదా. ఎట్లయినా ఈ కాలం గడిచిపోద్ది. కాబట్టి అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకనంటే స్వామిని ప్రత్యక్షంగా చిన్నప్పుడే చూసావు. మీ అన్న స్వామిని ఎంతగానో ప్రేమించి గౌరవించాడు, పూజించాడు. ఆయన మహానుభావుడని గుర్తుపెట్టిన వాళ్ళలో మీ అన్న కూడా ఉన్నాడు. తిరుపాల్ రెడ్డి గారిని స్వామి భక్తుడై తిరుపయ్యగా స్వామి చేత పిలువబడిన, అక్కడ ఒక ఆశ్రమం సోమశిలలో నిర్మించుకున్న వ్యక్తి గారి చెల్లెలు ఈమె. ఈమె చాలా కాలంగా రావాలని మనం అనుకుంటున్నాం. ఈమె ఉండేది పడమటి కమ్మం పాళ్ళు. ఈమె పేరు చిన్నక్క. ఈమెకి 65 సంవత్సరాల వయస్సు. నేను 10 సంవత్సరాల పిల్లను. అప్పటి నుంచి మా అన్నతో స్వామి మా ఇంటికి వస్తూ ఉండిండు. మా అన్న ఎక్కడ సాధువులు ఉంటే అక్కడికి పోయేవాడు. మేమిద్దరం అన్న చెల్లెళ్ళు. నన్ను అంత పిల్లప్పుడు వద్దిపోయిన వాళ్ళకు, అంటే వీళ్ళు మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారు. వాకమడ అవతల ఉండే మునక ప్రాంతం వాళ్ళ ఊరు. నేను ఇప్పుడు అక్కడ ఉండటం లేదు. ఆమె వచ్చి మళ్ళీ పరమటి కంభంపాడులో ఉంటుందన్నమాట. తర్వాత ఈమె భర్త గారు వీళ్ళ ఇంటికే వచ్చి సేద్యం అది చూసుకునేవాడు. ఆయన ఆమె భర్త పేరు నరసింహులు. వీళ్ళన్న కాస్త చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు ఆయన? ఐదు దాకా చదువుకున్నాడు. అంతే కదా? అవును. వీళ్ళ నాన్నకు అన్నకు ఈమెకు మధ్యలో 4 మగపిల్లలు ఒక ఆడపిల్ల పుట్టి చనిపోయారు. ఆ తర్వాత ఈ మహాతల్లి పుట్టారు. ఈమె వీళ్ళ అన్నకు 15-16 సంవత్సరాల వయసు తేడా ఉంది.
వీళ్ళ నాన్న అసలు ఈమెకి తెలియనే తెలియడు. అంటే చిన్నతనంలోనే తండ్రి తెలియని స్త్రీ బిడ్డగా పుట్టినవారు ఈమె. ఇంకా పోతే వీళ్ళ కుటుంబానికి వెంకయ్య స్వామికి ఏం సంబంధం అంటే, వెంకయ్య స్వామి ఒక పరిస్థితిలో వీళ్ళని బాగలేకుండా వచ్చింది. స్వామి అంటే సాధారణంగా ఎక్కడో ఆశ్రమాల్లోనో మఠాల్లోనో కూర్చుని ఉండేవాళ్ళుగా భావిస్తాం మనం. కానీ ధర్మంలో ఏం చెప్తాడంటే, ఎక్కడ భక్తుడు ఉంటే ఆ భక్తుని ఎదుర్కొని భగవంతుడు వస్తాడని చెబుతారు. అట్లా భక్తుడి కోసం వచ్చిన భగవంతుడు వెంకయ్య స్వామి. భక్తిగా ఉన్నది వీళ్ళన్న. అంటే మామూలు మనుషులకు ఎప్పుడూ భక్తి శ్రద్ధలు ఒకే రకంగా ఉండవు. అందుకని పరిస్థితులను బట్టి మానవులు మారతారు, మహానుభావులు మారరు. నిజంగా వెంకయ్య స్వామి ఎట్లాంటి వారంటే, ఒక భక్తిగా ఉండి కాస్త సాధు జీవనం చేస్తామనుకున్న వ్యక్తిని అన్ని కోణాలలో ప్రోత్సహించాలనుకున్నారేమో, అందుకని హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో వీళ్ళు అన్న ఉంటే పక్కనే ఉండేటువంటి వాళ్ళ ఏనుగు పట్టాభిరామరెడ్డి గారి శాలల్లో స్వామి ఉండి రోజు వెళ్ళి అతను కొంతసేపు చూసి వచ్చేవాడు. స్వామి అంతకాలం రెగ్యులర్గా వెళ్ళి సుమారు ఒక మాసం రోజుల పాటు అనుగ్రహించినటువంటి వ్యక్తి వీళ్ళన్న. ఆయన కూడా ఒక ఆశ్రమం పెట్టుకున్నారు. ఆ సోమశిలలో మందిరం అయ్యి నిర్మించుకున్నారు. తిరుపయ్య అని అప్యాయంగా వెంకయ్య స్వామి చేత పిలువబడ్డారు. మనకు మిత్రులారా, ఒక విషయం ఏంటంటే, వెంకయ్య స్వామిని ఆశ్రయించినటువంటి అనేక మంది సామాన్యమైనటువంటి పల్లె జనాలు. అమ్మ చెప్పినట్టు కొద్దిగా ఐదో క్లాస్ వరకు చదువుకున్నారు. ఆ చదువు వాళ్ళ ఊళ్ళలో గొప్ప కావచ్చు. అయితే వాళ్ళకి ఏం జరిగిందంటే, వాళ్ళ ద్వారా వెంకయ్య స్వామిని తెలుసుకునే అవకాశం మనకు ప్రసాదించబడింది. నిజంగా మనం రాస్తున్నటువంటి స్వామి సేవక భక్తులనే పుస్తకంలో వీళ్ళ అన్న గురించి ఒక ప్రత్యేకమైన చాప్టర్ రాస్తున్నాం, ఒక అధ్యాయం రాస్తున్నాం. దాంట్లో ఒక మనిషి సాధు జీవనం గడపాలనుకున్నవాడు కూడా తన జీవితాన్ని ఎట్లా మలుచుకుని ఎలా అయిపోతాడో, ఏ విధంగా మారుతాడో, ఏ విధంగా ఉన్నత స్థితి పొందుతాడో అనే వివరాలన్నింటినీ కూడా అందులో మనం ప్రస్తావించుకోబోతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ తల్లి చాలా అమాయకమైన పల్లెటూరులో ఉండే మానవులు, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పేదమ్మలు, అవ్వలు లాంటి మనిషి అన్నమాట. ఏమే అమ్మా, మీరు చిన్నప్పుడు మీ అన్న ఎట్టుండేవాడు అంటే, ఎప్పుడు కూడా ఆయన ఏదో రొట్టెలు అవి తీసేసుకొని పంచలింగాలు కొనక అక్కడికి పోయి ఆయన వచ్చేవాడు అని చెప్పినారు కదా, అది కొంచెం చెప్పకూడదా? చెప్పేది రొట్టెలు చేయించుకునేది, పంచలింగాలు కొనబోయేది, వారానికి ఒక రోజు వస్తాడు, రొట్టె రోజు ఒక రొట్టె తిని. అట్లా కాదు, అసలు ఆయన సాధువులు అంటే ఎందుకు ఇష్టం వచ్చిందే? ఏం సంసారంలో ఇసుగు కలిగింది ఆయన ప్రాణానికి, సంసారం వద్దనుకునిండు, అట్ట తిరగతా వచ్చిండు. ఇంకెవరెవరు సాధువుల దగ్గర పోయేవాడా? అందులో తిరిగిండు, రాజ్యం అంతా తిరిగిండు, వెంకయ్య స్వామి మీరు తిరుగుతుండు. మళ్ళీ స్వామి మా దగ్గరకు వస్తావు, అక్కడ తొడకొచ్చిండు. తొడకొచ్చేది ఇక్కడ బద్దేలు మిట్ట మీద ఉంటా వచ్చిండు స్వామి. బద్దేలు మిట్ట మీద వస్తే అన్నం చేసేది, గంపకు పోసేది, కూరలు చేసేది, పెట్టేది. వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే, కలవ అక్కడ ఆ కాయలు కట్టుకునేది అన్నం. అప్పుడు అన్నం పెట్టేవాళ్ళు లేరు స్వామికి, ఇప్పుడు లక్షల మంది పెడతా ఉన్నాడు స్వామి అన్నం. నిజం, నిజం, లక్షల మంది పెడతాడు. అప్పుడు ఆ స్వామి వస్తున్నాడంటే 20 మంది వస్తారు, స్వామికి పెడతాము, ఎవరు పెడదాము అని అనేవాళ్ళు. అప్పుడు గంపకు అన్నం పోసుకునేది, ఎత్తుకోపోయేది, పెడతా వచ్చేది ఆ తిప్ప మందికి. సగం ఏట్లో ఉన్నాగా అప్పుడు చలమనాయుడు వాళ్ళు అందరు అనరు కదా, ఏమయ్యా తిరుపతి చూడిపోయా ఏట్లో పడి అల్లాడుతుండో, అట్టు ఎదురుపోయి అందుకొచ్చుకోండి అయ్యా అన్నం. అదే అది అమ్మ చెప్పింది. మీకు ఎంత అర్థమైందో గానీ, ఈమె చిన్నప్పటి నుంచి వీళ్ళ అన్నకు ఇలాంటి భావం ఉండేది. అందుకని ఆయన ఇంటి పట్టున ఉండకుండా సాధువులు వెంట తిరుగుతుంటే ఉండే పొలం కాస్త కౌలుకిచ్చుకుని ఈమె ఈమె తల్లి బతికేవాళ్ళు. వీళ్ళు తర్వాత ఈమెకు పెళ్ళైన తర్వాత వీళ్ళ భర్త గారు వచ్చారు. ఈమె 17 సంవత్సరాల వయసు అప్పుడు సజ్జల శరీర రొట్టెలు చేసుకుని పంచలింగాన్ని కోలుకు పోయి ఒక వారం రోజులు అక్కడే ఉండేవాళ్ళు. సజ్జ రొట్టెలు సర్ది పెట్టినా కూడా తినొచ్చుట, ఏమన్నా అడిగితే చెప్పారు. మేము వీళ్ళ అమ్మ ఆడబిడ్డలుంటే ఎదురు చూసి చూసి వీళ్ళ అమ్మ ఏడ్చుకుంటా ఉండేదట, మరి ఎటుపోయినాడు రా, ఏమైనాడు, ఆ పంచలింగాల కోరలో పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి అనుకుంటారే అని. ఆ తర్వాత వీళ్ళ అన్న వచ్చి, మీరు ఆడవద్దు, ఏమీ వద్దు, నేను ఇప్పుడప్పుడు వస్తుంటానులే అని చెప్పేవాడంట. అక్కడ పులు లేవు, ఏమీ లేదు, భయం లేదు, అయినా అక్కడ వెంకయ్య స్వామి ఉన్నాడు కదా, నాకేం భయం అని చెప్పాడు. వెంకయ్య స్వామిని మొదట్లో గుర్తించిన వాళ్ళలో ఈయన కూడా ఉండాలి, లేకపోతే ఆ మాట అనలేడు కదా. అందుకని అవన్నీ తీసుకుపోయి ఆయన దగ్గర ఉండేవాళ్ళు. ముఖ్యంగా స్వామి దగ్గరుండి ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళలో అందులో విశేషం ఏంటంటే, ఆ పంచలింగాల కోన దగ్గరకు ఉన్నప్పుడు మీరు కేసరి బియ్యం దంచి తీసుకుపోయేవాళ్ళు అని చెప్పినావు కదా, అదొకసారి చెప్పరాదా?
ట్రాన్స్ఫర్ భీమ అయ్యే ఇక్కడ ఉండిండు కదా బద్దేలు కాడ, బద్దేలు మిట్టమిందా ఉన్నప్పుడు క్యాన్సర్ భీమ ఉండేది, రెండు వాళ్ళు దంచేది, మంచినీళ్ళు పోసి అన్నం చేసేది, పులుసుకూర, ఎర్రగడ్డ, మిరపకాయ ఆయనకు ముఖ్యం. ఎర్రగడ్డ మిరపకాయ దంచి కానీ పెట్టి పంపిస్తే అది ఏట్లో పడితే ఎత్తుకోపోతా ఉంటాడు. ఎత్తుకోబోయే వాళ్ళు వచ్చి ఎదురు ఎత్తుకోబోతే తినేది ఆ రాత్రి ఆడు ఉండేది, తెల్లవారు మళ్ళీ వస్తూ ఉంటాడు. వస్తే నాయన తిరుపయ్యా నువ్వు ఎంత లోతులో బాగాకు, ఇదిగో ఈ దారం వస్తున్నా ఎత్తుకోబోయి అక్కడక్కడ తుంచేసుకుంటావు, నీకు ఎక్కడ చూసినా మోకాట్లోతే వస్తాయి నాయన అని చెప్పిందంట. ఒక సంగతి ఏంటంటే నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఆ పంచలింగాలు కానుకాడు ఉన్నప్పుడు కేసర బియ్యం ఒక ముంతడు దంపించి చలిబిండి చేసుకుని ఇలా పాడి ఉండేదంట, అందుకని టిఫిన్ నిండా నెయ్యి పోసిస్తే తీసుకుని వెళ్ళేవాళ్ళంట. అప్పుడు స్వామి తులసమ్మ మిగతా తులసమ్మ గారు మీకు బాగా తెలుసా, మంచి పెద్ద అవ్వ నమస్కారం పెడదాం, ఆ విధంగా 20-30 మంది దాకా ఉండేవాళ్ళంట. అందుకని ఈ చెలిపిండి కెలకలేక పక్క వారి సహాయం కూడా తీసుకుని అందరూ కలిసి గెలికి వాటన్నిటి ఏం చేసేవాళ్ళు అంటే, ఇది కొత్త విషయం మనకి ఇప్పటిదాకా తెలియని విషయం, ఒక మూట కట్టుకుని కాడికి భుజాల మీద పెట్టుకొని పోయేవాళ్ళు కదా బరువునే, ముందుగానే కార్తీక మాసం వస్తుంది అనేది తీసుకొని పోయి పెడితే ఆ పిండిని అక్కడ పెట్టి దాంట్లో ఒత్తి ఒకటేసి నెయ్యి పోసి దీపం వెలిగించేవాళ్ళ. ఆ మిగతాదంతా ముద్దలు తీసుకుని అందరూ రాత్రివేళ ముద్దలు తినేసి ఆ పరమ పావనమైన ప్రకృతి మధ్యలో అందరూ సంతోషంగా స్వామి సాన్నిధ్యంలో నిద్రపోయేవాళ్ళ. మీరు ఎవరైనా సాధన చేసేవాళ్ళు, స్మరణ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ నా ఆత్మీయుడు అబ్బాయి ఉన్నారు, సాధన చేయటానికి అనేక ప్రదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టపడరు. అట్లాంటి వాళ్ళకి ఏమిటంటే ఎప్పుడైనా మనస్సు ఒకే రకంగా ధ్యానం స్మరణ చేయడానికి స్తబ్దంగా అయిపోతుంది, అట్లాంటప్పుడు ఇట్లాంటి సంఘటనలు స్మరించండి. ఎటు చూసినా ఒక పెద్ద కొండ, పంచలింగాల కోన, అడవి, ఆ మధ్యలో ఒక చోట మహర్షి అయినటువంటి వెంకటేశ్వర వారు గుండం వేసుకుని కూర్చుని ఉంటారు. ఇట్లాంటి పేద జనము అమ్మ ఒక గొప్ప మాట చెప్పారు, ఒకనాడు వెంకటేశ్వర పక్కనుండే వాళ్ళకి అన్నమే లేదు, ఎవరెవరో అందరూ కలిసి అంత అన్నం తీసుకొచ్చేవాడు లేదు, కావిడిలో భిక్షం ఎత్తుకొచ్చేవారు. ఈ రోజు స్వామి లక్షలాది మందికి భోజనం పెడుతున్నాడు, అద్భుతం, ఆయన ఎంతటి మహిమాన్వితుడు అని ఆ అమ్మాయి ఆమె మాటలో ఆమె భాషలో చెప్పారు. అంచేత ఇది కొత్త విషయం, ఏదైనా ఒక ఆహారం తెచ్చినప్పుడు భగవన్ నివేదన చేసి, అంటే వాళ్ళు ఆడ దీపం ఒకటి పెట్టుకుని దాంట్లో వెలిగించి అది భగవన్ నివేదన చేసి అగ్నిలో వేసి మిగతాదంతా తిని పడుకునేవారు. అంటే అర్థమైంది స్వామి సాన్నిధ్యంలో ఏది దొరికితే అది తిని, ఎలా ఉంటే అట్లా ఉండేవారు. ముఖ్యంగా ఎంతో సున్నితమైనటువంటి జీవితం గడిపినటువంటి తులసివ గారు అయితేనేమి, వీళ్ళ సుబ్బరామరెడ్డి గారు అయితేనేమి, ఆ కూడా ఉండేటువంటి భక్తులందరూ తలా ఒక తాటే కేసుకుని పడుకుని ఉంటారు. ఒకసారి ఊహించండి నిజమైన భక్తుడు మహానుభావుల వెంట ఎలా ఉంటారో. నిజంగా ఒక విషయం ఏంటంటే స్వామి సాన్నిధ్యంలో ఉన్నంతసేపు కష్ట సుఖాలు ఇబ్బందులు తెలిసేవి కావు, భక్తి ఉన్న వాళ్ళు ఆ పారవశ్యంలో ఉండేవారు. ఆ విధంగా వీళ్ళన్నా అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేస్తూ ఉండేవారు. ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు ఆయన దారం ఇచ్చి పోయేప్పుడు దారి పొడుగునా వేసుకొని పోమని చెప్పారని తులసవ్వ, చలమానాయుడు, పెద్దయ్య, రమణయ్య, శేషాద్రి ఇలా చాలామంది వచ్చేవాళ్ళు. ఆ శేషయ్య ఆయన చాలా బలమైన ఆయన, ఆయన భజన చేస్తుంటే ఊరంతా మా ఇంటికి వచ్చేవాళ్ళు, కార్తీక మాసం మొత్తం స్వామి మా ఇంట్లో ఉండేవాళ్ళు, నేనే చేసి పెట్టేదాన్ని అని చెప్పారు ఈమె. ఎంత అదృష్టం, కార్తీక మాసము సాధనకు అనుకూలమైన మాసంగా చెబుతారు. అరుణాచలంలో దివ్యమైన జ్యోతి వెలిగించేది కార్తీక మాసంలోనే, అటువంటి పవిత్రమైన నెలలో స్వామివారు వెళ్ళింట్లో ఉన్నారు.